సో వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉంటే సరిపోతుంది అంటారు. అయితే వృశ్చిక రాశి ఎలా ఉండబోతుందంటే, ఇక వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వెరసి వృశ్చిక రాశి. ఈ మెయిన్ వృశ్చిక రాశి వారికి ఏంటంటే, ప్రారంభం దగ్గర నుంచి 2021 ప్రారంభం దగ్గర నుంచి చివరి దాకా ఏమిటంటే, మనసంతా కూడా ఏదో కొంచెం కల్మషంగా ఉంటుంది ప్రతి విషయంలో. నెలకి బాగా డబ్బు సంపాదించే వ్యక్తి కూడా ఒక్కోసారి ఆనందంగా ఉండలేడు. ఏదో తెలియనటువంటి ఆరాటం, పోరాటం, అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, ఈ సంపాదించిన చాలు, ఇంకా రావాలి, ఈ ఆరాటాల పోరాటాలతోనే సమయం అంతా వృధా చేసుకుంటాడు. అనవసరంగా వాటి కోసం ఎవరెవరి దగ్గరికి వెళ్తాడు. దీనికి ఆరాటం అట్టాడు, అది చేస్తే బాగుంది, ఇది చేస్తే బాగుంటుంది, ఈ ఉద్యోగం ఈ సమస్య ఉంది, ఆ ఉద్యోగం ఆ సమస్య ఉంది, ఈ వ్యాపారం ఇట్లా కాదు, ఈ వ్యాపారం ఇలా మలుపులు తిప్పాలా. కేవలం ఏంటంటే, అనవసరమైనటువంటి వ్యాపకతోటే సమయం వృధా చేసుకుంటాడు, డబ్బు వృధా చేసుకుంటాడు, దానివల్ల కుటుంబంలో చెడ్డ పేరు తెచ్చుకుంటాడు, మానసిక సంఘర్షణ పెంచుకుంటాడు. ఒక శుభకార్య పరంపర కోసం వెళ్తారు, వెళ్ళినవాడు మాట్లాడిన తర్వాత అబ్బాయిని చూసి వచ్చారనుకో, ఒక ఉదాహరణ చెబుతున్నా, అబ్బాయి ఇలాంటి వాడా అలాంటి వాడా అనే సమయంలో ఈయన ఏదో కొత్త ఆలోచన వచ్చారు. ఆ అబ్బాయి ఏదైనా మధ్యలో ఏదైనా క్రైమ్ సినిమాలు చూస్తున్నారంటే, ఓహో ఇతను క్రైమ్ సినిమాలు చూస్తాడు కదా, రేపు ఇలాంటి క్రైమ్ సినిమాలు చూసేవాడికి నా బిడ్డని ఎలా ఇస్తాను, ఇంకా నా బిడ్డ సక్రమంగా ఉండదు, దీని ఆలోచన చేసుకొని ఇంకా దాని మీద ఇక పైన ఎవరైనా అమ్మాయిని ఇవ్వాలంటే నువ్వు సినిమాలు క్రైమ్ సినిమాలు చూస్తావా, ఇవి ఇలాంటి ఆలోచనలు. కనుక ఏంటంటే, మనసంతా ఆందోళనలు, ఆరాటాలు, పోరాటాలు. ఆరాటం ఉండొచ్చు, పోరాటం ఉండొచ్చు, కానీ అనవసరం ఆరాటం ఉండకూడదు, అనవసర పోరాటం ఉండకూడదు. ఇక ఆర్థిక విషయాల్లో ఏదో వచ్చిందని సర్దుకుంటూ వెళ్తుంటాడు. ఒక్కోసారి ఏంటంటే, కొంచెం బాధ ఉన్నప్పటికీ ఎవరికి వెళ్ళగక్కకుండా తనంతట తానే మనసులో పెట్టుకుని బాధపడుతుంటాడు. కనుక వీళ్ళు ఏంటంటే, వీలైనంత వరకు కొంత ఈ 2021 ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, అలాగే లాస్ట్ నవంబర్, డిసెంబర్ ఈ 5 నెలల్లో ధైర్యంగా ఉండాలి. ఏమీ కాదు, వాళ్ళకి ఏమి కాదు, అనవసరమైనటువంటి ఆందోళన. ఎవడో వస్తాడు, ఎవడో వస్తే ఏం చేస్తారు, కనుక ఇష్టదైవం ఉంది, వాళ్ళని ప్రార్థన చేసుకుంటూ కొంత ధైర్యంగా ఉంటుంటే డెవలప్మెంట్స్ వస్తుంటాయి. ఇక వృత్తులు, వ్యాపారం అన్నీ సమానంగా సక్రమంగా జరిగిపోతుంటాయి. కానీ ఈ ఆరాటాల పోరాటాల వలన ఒక్కోసారి కొన్ని ఉద్యోగాలకి వెళ్ళలేక పోయిన కారణంగా ఉద్యోగం ఊడిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక ప్రధానంగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా కాకుండా కొంచెం ఆరాటాన్ని పోరాటాన్ని తగ్గించుకుంటూ మనసు పెట్టి మంచి భావాలతో ముందుకు వెళ్తే కొంచెం అనుకుంటుంటాయి. ఏదో లేనిపోనే భావోద్రేకాలను మనసులో పెట్టుకునే కారణంగా సమస్యలు వస్తాయి. కనుక ప్రశాంతత అనేది అవసరం. కనుక ఆ ప్రశాంతతని తెచ్చుకోవడానికి ప్రయత్నం.